తమిళనాడు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న చిన్నమ్మకు చివరికి నిరాశే కలిగింది. జయలలిత అక్రమాస్తుల కేసులో చివరికి జైలు పాలైంది శశికళ. చిన్నమ్మ జైలులో ప్రత్యేక సౌకర్యాలు కావాలని కోర్టును కోరింది. అయితే కోర్టు అందుకు తిరస్కరించిన విషయం అందరికీ తెలుసు. చిన్నమ్మ చిరు కోరికలకు కోర్టు నో చెప్పడంతో ఇక సామాన్య ఖైదీల్లాగే శశికళ జైలు జీవితం గడపనుంది. నిన్న సాయంత్రం జైలులోకి అడుగుపెట్టిన శశికళకు జైలు అధికారులు 3 నీలిరంగు చీరలు, 1 ప్లేటు, చెంబు, గ్లాసు, దిండు, దుప్పటి అందజేశారు. ఇతర ఖైదీల్లానే శశికళ కూడా జైలులో పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి శుక్రవారం నాన్ వెజ్ పండుగ సమయాల్లో స్పెషల్ భోజనం ఏర్పాటు చేస్తామని జైలు అధికారులు తెలిపారు. తనకు టీవీ ఉండే ప్రత్యేక గది కావాలని చిన్నమ్మ కోరికను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించడంతో ఇక శశికళ ఇతర ఖైదీలతో పాటు టీవీ చూడాల్సి ఉంటుంది. సాధారణ ఖైదీలతో పాటు వారు జైలులో చేయవలసిన పని అంటే అగరబత్తీల తయారీ, క్యాండిల్స్ తయారీ, నేత పని తదితర పనులు ఆదివారం కేటాయించనున్నారు. ఇందుకు రోజుకు 50 రూపాయలు వేతనం లభిస్తుంది ఆమెకు.